గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆటో యూనియన్ ఎలక్షన్లను రద్దు చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి టీఆర్ఎస్కేవీ అధ్యక్షులుగా పూదారి లింగంను ఉపాధ్యక్షులుగా సోము సురేష్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్కేవీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పిండి అరవింద్ హాజరై మాట్లాడుతూ అధ్యక్షులైన లింగం మరియు సురేష్లకు శుభాకాంక్షలు తెలిపి ఆటో యూనియన్ ప్రజలకు చేరువలో ఉంటూ వారికి కష్ట నష్టాల్లో చేదోడు వాదోడుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ ఎల్లాగౌడ్, ఎండీ సాజిద్, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు చిప్పల యాదగిరి, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. యూనియన్ కు ఇలాంటి అవశేషాలు ఉన్నా గానీ మనకు ఇవి అన్ని బాధలు తీర్చడానికి మన రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఉన్నది. మీరు ఏది ఉన్నా గానీ మాకు దృష్టికి తీసుకొస్తే మేము జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి తీసుకుపోయి మిమ్మల్ని కూడా తీసుకెళ్లి అక్కడ ఏది ఉన్నా గానీ వాళ్ళతో మాట్లాడించి అక్కడ ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి కృషి చేస్తామని మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై టీఆర్ఎస్కే. రాజధాన్నున్నాడు, ఎలానున్నాడు, యాదన్న ఉన్నాడు, ఏదైనా కావాలంటే అక్కడ నుంచి కొట్లాడాలంటే మనకు ఇల్లు కూడా అంతా ఉండాలి. మనం అందరం మాట ఒక పట్టు ఉంటే వీళ్ళ దగ్గర పోతే వీళ్ళు మన నుంచి కానీ కూడా వాళ్ళు దగ్గర ఉండి చేపించుకొస్తారు. మనం కూడా వాళ్ళకి కలిసిపెట్టి ఉండాలి, వాళ్ళకు మనకు సహకరించాలి, వాళ్ళు మనకు సహకరించాలి. ఏదైనా వాళ్ళ అండర్స్టాండింగ్గా పోవాలి. ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కలుసుకొని మన 100 మంది 150 మంది డ్రైవర్లు